Andhra Pradesh Rashtra Vyavasaya Shaka Mantriyaru Sri Kakani Govardhan Reddy Garu Alage Mana Sthanika MLA Sri Kotamreddy Sridhar Reddy Garu Prasara Bharati Chief Executive Officer Sri Sisisekar Vempati Gariki Akashavani Director General Sri N. Venudhar Reddy Gariki Collector Chakradhar Babu Alage Superintendent of Police Vijaya Rao Alage Nellore Municipal Commissioner Akashavani Kendra Nirvahana Brundam Andhariki Koda ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని మనం సంక్షిప్తంగా ముగిస్తాం. ఎందుకంటే ఎండ వేడి కూడా ఎక్కువగా ఉన్నది. పైపెచ్చు ఇది జాతికి అంకితం చేసే అంటే కార్యక్రమం. ఈరోజు ఈ యొక్క నెల్లూరు ఆర్ ఇండియా రేడియో కేంద్రాన్ని జాతికి అంకితం చేయడం, అదేవిధంగా 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్ఎం స్టేషన్ కార్యక్రమాలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆకాశవాణికి నెల్లూరు జిల్లాకు 6 దశాబ్దాల అవినాభావ సంబంధం ఉంది. ఆనాటి మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రిగా రాజనీతిజ్ఞులైన పెద్దలు నెల్లూరు వాస్తవ్యులు డాక్టర్ బెలవాడి గోపాలరెడ్డి గారు 1962 ఏప్రిల్ 10న పదవీ స్వీకారం చేశారు. నెల్లూరు 7 కేంద్రంలో సమాచార శాఖ మంత్రి కావడం ఆ రోజు. సమాచార ప్రసార శాఖకు తొలి తెలుగు వ్యక్తి డాక్టర్ గోపాలరెడ్డి గారు. ఆ తర్వాత కేబినెట్ మంత్రిగా పనిచేసిన తెలుగువారు శ్రీ పర్వతనేని ఉపేంద్ర గారు, అలాగే శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి గారు. ఇటీవల కాలంలో కొంతకాలం పాటు నేను ఈ యొక్క బాధ్యతల్లో పనిచేశాం. నేను సమాచార శాఖ మంత్రిగా ఉండగా నెల్లూరు ఎఫ్ఎంకు శంకుస్థాపన గావించాను. అది పూర్తి స్థాయి రేడియో కేంద్రంగా రూపుదిద్దుకోవడం, ఇప్పుడు దాన్ని జాతికి అంకితం చేయడం ఆనందదాయకం. మన పొరుగు ఉన్న రాయలసీమ 4 జిల్లాల్లో రేడియో కేంద్రాలు ఉన్నాయి. 1963లో రిలే కేంద్రంగా ఉన్న కడప ఆకాశవాణి 1975లో పూర్తి స్థాయి ప్రసారాలు ముద్రపెట్టింది. 90వ దశకంలో తిరుపతి, అనంతపూర్, కర్నూలు జిల్లాల్లో ఎఫ్ఎం రేడియో కేంద్రాలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఎఫ్ఎం ఉంది, మధ్యలో నెల్లూరుకే లేదు. ఆ కొరత ఈరోజు తీరిపోయింది. మన యొక్క ఆ కోరిక నెరవేరింది. సాహిత్యానికి, సంస్కృతికి, సంగీతానికి, సాహిత్యము, సంస్కృతి, సంగీతము ఈ మూడింటికి కూడా నెల్లూరు జిల్లా పెట్టింది పేరు. ఇది విక్రమసింహపురి. భారతాంతరీకరణ చేపట్టిన కవిత్రయంలో తిక్కన ముదురుకొని ఆధునికుల వరకు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. దువ్వూరి రామిరెడ్డి గారు, వేదుల వెంకటరాయ శాస్త్రి గారు, వావిళ్ల రామస్వామి శాస్త్రి గారు, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, మరుపూరు కోదన్ రామిరెడ్డి గారు, ఇలా ఎన్ని పేరు స్మరించినా ఆ వరుస పూర్తి కాదు. పత్రికా రంగంలో నెల్లూరు జిల్లా 19వ శతాబ్ది ఆరంభం నుంచి సాహిత్య పత్రికలు వచ్చాయి. 84-85 మధ్య పూండ రామకృష్ణయ్య గారు అముద్రిత గ్రంథ చింతామణిని ప్రచురించారు. బుజ్జటిపాళెం నుంచి వెంకటరామరెడ్డి గారు శారద పత్రికను, బెదవాడ బాలకృష్ణారెడ్డి గారు 1995లో శ్రీ మద్వర్తమాన తరంగిణి, శ్రీ దంపూరు నరసయ్య గారు 1997లో ఆంధ్ర భాషా గ్రామ వార్తలాన్ని ఆ వార్తామానిని నడిపారు. 1950 సంవత్సరం వరకు నెల్లూరు జిల్లాలో 18 పత్రికలు ఉన్నాయి. ఈ సందర్భంగా రేడియో భాష గురించి ఒక మాట చెప్పాలి. పత్రికలు నిర్వహించడం నెల్లూరులో యొక్క ప్రత్యేకత మనందరికీ కూడా తెలుసు. పురాతనమైన జమీన్ రైతు నుంచి, లాయర్ పత్రిక నుంచి మన నెల్లూరు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఆ వార్తలు తెలుసుకుంటూ ఉంటారు. నెల్లూరు పట్టణంలో నేను చదివే రోజుల్లో కూడా గోడ పత్రిక ఉండేది. తిప్పరాజు వారి సత్రం ట్రంక్ రోడ్డు దగ్గర వార్తలను ఆ యొక్క బ్లాక్ బోర్డ్ అంటామే మనం గోడ, దాని మీద రాసేవాళ్ళు. వార్తలు తెలుసుకోవాలి అనే జిజ్ఞాస, ఆసక్తి నెల్లూరు ప్రజలకు బాగా మెండు. రేడియో భాష మన టీవీ ఛానల్ రాకముందు మా చిన్నతనంలో ఆకాశవాణి యువతను ఉత్తేజపరిచేది. వార్తా ప్రసారాల్లో
నిష్పాక్షికత పారదర్శకత్వం ఆల్ ఇండియా రేడియో పాటించింది. రేడియో కౌలకు, కళాకారులకు, సంగీతజ్ఞులకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కర్ణాటక సంగీతం వింటూ ఆహ్లాదపడేవారు అనేక మంది. చిత్రసీమ సినిమా పాటలు ఆ రోజుల్లో అతిపెద్ద వినోద కార్యక్రమం అని అసెంబ్లీ సమావేశాలు చర్చలు సైతం ఆసక్తికరంగా వినేవాళ్ళు. ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగింది అని సాయంత్రం పూట రేడియో పెట్టుకుని గ్రామాల్లో రచ్చబండ దగ్గర అందరూ కూడా సామూహికంగా వినేటెక్క విధంగా రేడియో ప్రజలకు ఆ వార్తలను, ఆ సమాచారాన్ని చేరవేసేది. వ్యవసాయదారుల కార్యక్రమాల ప్రసారం ద్వారా మారుమూల గ్రామాల్లో ఉన్న రైతన్నలకు అధునాతన వ్యవసాయ విజ్ఞానాన్ని, పంటలను గురించి, తెగుళ్ళు పురుగు మందుల గురించి ఎన్నో సూచనలు సలహాలు అందిస్తుంది ఆల్ ఇండియా రేడియో. ల్యాబ్ టు ల్యాండ్ కార్యక్రమాన్ని, వ్యవసాయ పరిశోధనా క్షేత్రాల ఫలితాలను ఎప్పటికప్పుడు రైతులకు అందించి కర్ణాటకలో రేడియో రైస్ పేరిట వరి వంగడాన్ని కూడా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ముఖ్యంగా రేడియోలో వార్తలు చదివే ఎంతోమంది నాటి పెద్దలు, ప్రముఖులు పేర్లుకొని నాకు గుర్తొస్తూ ఉన్నాయి. శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య, శ్రీ పన్యాల రంగనాథరావు, శ్రీ తిరుమల శెట్టి శ్రీరాములు, శ్రీ ఏడిద గోపాలరావు, శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం, శ్రీమతి మావెళ్లపల్లి రాజ్యలక్ష్మి, శ్రీ కందుకూరి సూర్యనారాయణ, శ్రీ అద్దంకి రాజమన్నార్, శ్రీ శ్రీ వెంకటరామయ్య లాంటి అనేక మంది ముఖాలు మనం పరిచయం లేకపోయినా వారి గొంతులు మాత్రం సులభంగా గుర్తుపట్టేవాడు. ప్రామాణిక భాష విషయంలో రేడియో చేసిన సేవ అమోఘం. ఇక్కడ ఒక సంఘటన గుర్తు చేయాలి. డాక్టర్ గోపాలరెడ్డి గారు తమ ఆత్మకథలో రాసుకున్న విషయం అది. ఆయన ప్రమాణ స్వీకారానంతరం ఒకరోజు లాంఛనప్రాయంగా నెహ్రూ గారిని కలవడానికి వెళ్ళాడు. నెహ్రూ గారు, రెడ్డీజీ, ఈ రేడియో అందరికీ అర్థమయ్యే భాష ఉపయోగించేలా చూడండి అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు. దానికి నేపథ్యం లేకపోలేదు. ఆ రోజుల్లో ఎక్కువ సంస్కృత పదాలను, అంటే ఏవం, పశ్చాత్ లాంటి పదాలను వాడాలని హిందీ వాళ్ళు డిమాండ్ చేశారు. జీరో, బార్ లాంటి పదాలను వాడాలని వద్దనేది, వాడవద్దనేది వాళ్ళ ఎక్కువ కోరిక. నెహ్రూ గారు తమ ప్రసంగాల్లో ఎక్కువగా హిందుస్థానీ పదాలు వాడేవాళ్ళు. ఇరు పదాలను సమన్వయం చేసుకుంటూ వెళ్ళమని నెహ్రూ గారు సలహా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఉర్దూ భాష తెలిసిన శ్యామ్లాల్ను ఆ శాఖ డిప్యూటీ మంత్రిగా నియమించారు ఆయన. నా ఉద్దేశం ఏమాత్రం ఏ పదాలు రాసినా ఆ పదాలు ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలి. అర్థం కాని భాష వ్యర్థము. ఇది మన అందరం అర్థం చేసుకోవడం చాలా అవసరం. విషయాన్ని ఖచ్చితంగా తెలియజేసే ఉండాలి. విషయం ముక్కు సూటిగా తెలియజేయడం కోసం భాష ఉపయోగపడాలి. అర్థమవ్వాలంటూ పేదవమైన భాష వాడడం, అదేవిధంగా మంచి భాష పేరుతో అర్థం కాని భాష వాడడం అది కూడా మంచిది కాదు. రాసే ప్రతి మాట సమాచారాన్ని సమగ్రంగా ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి. ముఖ్యంగా రేడియో, టీవీ మాధ్యమాల్లో మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిశీలించే అవకాశం ఉండదు కనుక నేరుగా ప్రజలకు చేరేలా భాష ఉండాలి. రేడియోలో తెలుగు ప్రసారం ప్రారంభమై 8 దశాబ్దాలు గడిచాయి. 1938 జూన్ 18 మద్రాసు కేంద్రం ప్రారంభమైంది. దిగ్దిగంతులైన సాహితీవేత్తలు అక్కడ కార్యక్రమాలకు రూపకల్పన చేసేవాళ్ళు. అనంతరం 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రదేశం నడిబొడ్డున విజయవాడలో 1948 డిసెంబర్ 1 ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఈ విధంగా దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రసార భారతి కార్యక్రమాలు యావత్ భారతదేశంలో నలుచెరుగుల ప్రజలందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చాయి. శాస్త్రీయ సంగీతానికి ఇప్పటికీ రేడియోనే జీవనాడి. మా చిన్నతనంలో హరికథలు, బుర్రకథలు, జానపద గేయాలు, బావగారి కబుర్లు వినేవారం. పంచాయతీ రేడియో సెట్లు గ్రామ కూడలోని పార్కుల్లో ఏర్పాటు చేసేవాళ్ళు. నెల్లూరులో కూడా నాకు గుర్తు, స్వతంత్ర పార్కు దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూట అందరూ వార్తలు వినేవాళ్ళు. నెల్లూరు గాంధీభవన్ పక్కన పార్కులో ఆ రోజు నేను కూడా వార్తలు విన్నాను. దినపత్రికల కంటే ముందు తాజా వార్తలు అందించడం రేడియో ప్రథమ స్థానంలో ఉంటుంది. పత్రిక కన్నా ముందు రేడియో చేరుకుంటుంది. మన దేశంలో వేగవంతమైన సమాచార యుగంలో ఉన్నాం మనం. ఈ నేపథ్యంలో పెదవి దాటిపోయేలోపు సమాచారం పృథివీ దాటుతుంది. పెదవి దాటేలోపు సమాచారం పృథివీని దాటుతుంది. అందుకే ఇచ్చే సమాచారం సరైనదా కాదా, నేను ఆంగ్లంలో చెబుతూ ఉంటాను, ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దెన్ నామినేషన్ అని చెప్పి. అది ఒక ఆయుధం లాంటిది. ఆ సమాచారం ఖచ్చితమైనదిగా ఉండాలి, వాస్తవమైనదిగా ఉండాలి. పత్రికలు, ప్రచార ప్రసార సాధనాలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
I call upon the media, the entire country, be it English, Hindi, Telugu, Kannada, Malayali, Marathi, Assami, Punjabi, Bhojpuri, whatever language it is, the news must be correct. The news and views should not be mixed. Tamayaka bhavalu, tama uddeshalu, vartalato kalapakudadu. Varta vartagane undala, tama uddeshalu sampadakiyamlo rasukovali. Adi patrikalaku anvayistundi. Alage radio lo, TV lo, ee debate nirvahinchevallu, ghost nirvahinchevallu, vishayanni neruga prajalaku teliyajeyala, dani meeda tama vyakhyanalu jodinchala, ఇతరుల యొక్క అభిప్రాయాలు కూడా కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఈ టెలివిజన్ ఛానల్లో జరుగుతున్న యొక్క డిబేట్లు చూస్తే వీరంత తొందరగా టీవీ ఆపేద్దామని చెప్పని ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సభ్యత సంస్కారవంతంగా ఉండాలి, చర్చలు గౌరవప్రదంగా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. శాసనసభ, పార్లమెంటు, అలాగే చర్చ గోష్ఠులన్నీ ఉన్నత సాంప్రదాయాలను, మన ప్రాచీన సాంప్రదాయాలను గుర్తించుకోవాలి. ఒకరు మరొకరిని శత్రువుగా కాక ప్రత్యర్థిగా మాత్రమే చూడాలి. గౌరవపదమైన పదాలు వాడాలి. అలా వాడకపోతే మనమే మన స్థాయిని తగ్గించుకుంటున్నాం. వచ్చి ఎవడు నీ ముందు చెప్పడు కానీ అనుకుంటాడు, ఇంత పనికి మాలిన వాళ్ళ మనం ఎన్నుకున్నావా అని చెప్పి ఎవరన్నా అసభ్యమైన పదజాలాన్ని వాడితే. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. నాకు శాసనసభలో, పార్లమెంటులో, అలాగే పార్లమెంటుకు అధ్యక్ష వహించేటకు రాజ్యసభ చైర్మన్గా వివిధ స్థాయిల్లో పనిచేసేటికి అవకాశం లభించింది. నేను నేర్చుకున్నది ఒకటే, సాంప్రదాయాలు పాటించాలా, పెద్దలు చూపించిన మార్గంలో నడవాలా, ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలా, ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలా, తద్వారా ప్రజల మనసులో స్థానం సంపాదించాలి. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ పత్రికలు, టీవీ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఎంతవరకు ఆ దిశలో పయనిస్తున్నాయో, ఎవరికి వాళ్ళు బేరీజ్ వేసుకోవాలని చెబుతూ ఉంటాను. సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా, బీ రేదర్ నియరర్ టు ద ట్రూత్ బట్ కీప్ అవే ఫ్రమ్ సెన్సేషన్. సెన్సేషన్ మీన్స్ సెన్స్లెస్నెస్. సెన్స్ లేకపోతే సెన్సేషన్ కావాలి. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మీడియా స్వేచ్ఛ గురించి చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా స్వేచ్ఛ ఉండాలి, ఎలాంటి అడ్డంకులు సంఖ్యలో ఉండకూడదు. కానీ ఆ స్వేచ్ఛను ఎవరూ దుర్వినియోగం చేయకూడదు. వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు, అవతల వాళ్ళపైన అనవసరమైన అపనిందలు వేయడం ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని పత్రికలు గుర్తించాలి. ఇప్పుడు భారతదేశ చరిత్రలో అత్యధిక పరిస్థితి అంటే ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. అప్పుడు పత్రికల మీద విధించిన ఆంక్షల గురించి ఈ తరం అసలు ఊహించలేదు. కానీ మేము చూసాం ప్రత్యక్షంగా. అప్పుడు పత్రికల సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు పత్రికలు పెరిగాయి, టీవీ ఛానళ్ళు పెరిగాయి, ఎన్ని ఛానళ్ళలో మనకు తెలవదు. సామాజిక మాధ్యమాలు కూడా ఇవాళ తామర తంపరలాగా వస్తున్నాయి. ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు నిజమైనవా కాదా అనే విషయాన్ని ప్రభుత్వ ప్రచారణ పత్రికా సమాచార కార్యాలయం ఒక నిజ నిర్ధారణ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పత్రికలు నడిపేవాళ్ళు, ప్రసార సాధనాలు నిర్వహించేవాళ్ళు, గోష్ఠుల్లో పాల్గొనేవాడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం సమాజంలో అనవసరమైన అశాంతిని రేకెత్తించిన వాళ్ళు అవుతాం. అసౌకర్యమే కాదు, అశాంతిని కూడా. అశాంతిగా ఉంటే, శాంతి లేకపోతే అభివృద్ధి ముందుకు వెళ్ళదు. పీస్ ఈజ్ ప్రీ రిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్. అందువల్ల ఈ పత్రిక నడపడము, ప్రసార ప్రచార సాధనాలు నిర్వహించడం కూడా ఒక ప్యాషన్గా ఉండాలి. ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్ అండ్ యూ షుడ్ నాట్ గివ్ ఎనీ ఒమిషన్ ఆర్ ఎక్స్పెక్ట్ ఎనీ కమిషన్ ఆర్ గివ్ ఎనీ రెమిషన్. యు మస్ట్ హ్యావ్ ఓన్లీ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్. దేశం కోసం, జాతి కోసం మనందరం కూడా ఇది ఒక మంచి వృత్తిగా, ఒక సాధనంగా భావించి ఆ స్థాయిలో వాటిని నడిపే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో అవసరం ఉంది. కొంతమంది వార్తల్లో జీవం ఉండదు, తిప్పి తిప్పి అదే చెప్తూ ఉంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు. వాటి వలన వార్తల్లో ఉండే జీవం కాస్త పోద్ది. ఇక స్టూడియోలో జరిగే డిబేట్లు యుద్ధక్షేత్రాలను తలపిస్తున్నాయి అప్పుడప్పుడు. ఈ ధోరణి కూడా భవిష్యత్తుకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నైతికత పునాదుల మీద ఇంటెగ్రిటీ, ఆనెస్టీ, ట్రూత్ఫుల్నెస్, దాట్ షుడ్ బి ది బేసిస్ ఫర్ జర్నలిజం. జర్నలిజానికి ప్రజలు కూడా మంచి జర్నలిస్టులను ప్రోత్సహించాలా,
మంచి పత్రికలు ప్రోత్సహించాలి, మంచి ప్రసార సాధనాలు ప్రోత్సహించాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన సంగీతము, మన వ్యవసాయము, మన పరసాయము, వీటన్నిటిపైన పత్రికలు, మీడియాలు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా నేను ఆర్ఎండి రేడియో, టీవీ, పత్రికలకు సలహా ఇచ్చేదంటే, ఈ దేశం 60% మంది ఇప్పటికే గ్రామాల్లో నివసిస్తున్నారు. వాళ్ళ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళకి అవసరమైన సమాచారాన్ని అందించండి. అలాంటి మాధ్యమాలను మనం అందరం ప్రోత్సహిస్తాం. సింహపురి వాణి, ఈ ప్రాంత సంస్కృతి, నెల్లూరు యాస, నెల్లూరు భాష, నెల్లూరు కట్టు, నెల్లూరు బొట్టు, నెల్లూరు యొక్క భోజనాలు, నెల్లూరు పద్ధతులు, వాటి ప్రత్యేకత వాటికి ఉంది. ఎక్కడ కూడా చూడండి, ఇప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళి 5-స్టార్ హోటల్లో చూసినా కూడా నెల్లూరు చేపల పులుసు అని రాశారు. వాటి ప్రత్యేకత అది ఉంది. ఈ ప్రత్యేకతను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ ఉండాలి. వేరే వాటిని కించపరచకూడదు, కానీ దీంట్లో ఉండే ప్రత్యేకత, దాని రుచి, దాన్ని అభిరుచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, సంగీతము, సాహిత్యము, మరి సంస్కృతి, ఈ మూడింటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన నెల్లూరీయుడు దేశం విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి తన సంగీత స్వరం ద్వారా మన అందరినీ ఓదలాడిచ్చిన స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మనొకసారి స్మరించుకొని, ఆయన కార్యక్రమాలు వాటిని తరచుగా మనం ప్రసారం చేస్తూ, దాంతోపాటు మంచి మంచి గోష్ఠులు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని నేను కోరుతూ, ఆల్ ఇండియా రేడియో, ఆల్ ఇండియా రేడియో, రియల్ ఆల్ ఇండియా, మొత్తం యావత్ భారతానికి అది రేడియోగా తయారు కావాలా, స్వేచ్ఛగా స్వచ్ఛమైన మధురమైన భాష ఉపయోగించాలా, మంచి పద్ధతులను ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ నెల్లూరు ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. గౌరవనీయులు.